నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 5000 శ్మశానాలను అభివృద్ధి చేశా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. రాజకీయంగా ఎదుర్కొనలేక వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం, ఎమ్మెల్యే ఎర్పతనేని. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ. అవయవదానం చేయడం వల్ల మరణించి కూడా జీవించవచ్చు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజు నాయుడు. అభివృద్ధి పదంగా ఆంధ్ర రాష్ట్రం ముందుంటుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం స్థానిక కొరటిపాడులో ఉన్న వైకుంఠపురి ఆధునీకరణ చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అందుకే హ్యాపీ బర్త్డే దోస్తున్నారు. బాగా వర్షాలు పడుతున్నాయి. అంటేనా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైన మన గ్రామాల సమస్యలు అలానే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా గ్రామాలు అభివృద్ధి చెందడం జరుగుతున్నాయి. సీసీ రోడ్లేమి, డ్రైనేజ్లేమి, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, పేద ప్రజలకి సొంత ఇల్లు, ఇట్లా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేపడుతుంది జరుగుతుంది. చివరిగా శ్మశానాలు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అభివృద్ధి చెందుతూ జరుగుతున్నాయి. దానికోసం 183 కోట్ల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. కరెక్ట్గా 2 వారాల క్రితం చుక్కుపల్లి రమేష్ గారు మా ఆఫీస్కి వచ్చి ఇట్లా గుంటూరు పట్టణంలో శ్మశానాన్ని మేము అభివృద్ధి చేశాం, మీరు వచ్చి చూడాలా, మీ చేతుల ద్వారా గుంటూరు ప్రజలకి ఇది అంకితం చేయాలని కోరినప్పుడు దాదాపు గంట సేపు మేము కూర్చొని చర్చించాం. దాదాపు గంట సేపు పాటు మేము చర్చించింది ఏంటంటే, 5000 కన్నా ఎక్కువ ఉన్న పాపులేషన్ గ్రామాలన్నీ, పంచాయతీలన్నీ ఇదే మోడల్ ఎట్లా అమలు చేయాలి వాళ్ళు నేను కోరాను. ఎందుకంటే వాళ్ళకు ఎక్స్పర్టీస్ ఉంది. ఇటుపక్క రమేష్ గారు కానివ్వండి, అటుపక్కన సురేష్ గారు కానివ్వండి, ఒక అద్భుతమైన అవగాహనతో శ్మశానాలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్నారు. మరి అటువంటి మంచి భావంతో, సేవా దృక్పథంతో వారి తండ్రి గారి పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి చుక్కుపల్లి రమేష్ గారు, సురేష్ గారు ఫీనిక్స్ ఫౌండేషన్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ శ్మశాన వాటికని చక్కగా రూపొందించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో 12 మున్సిపాలిటీలు అలాగే ఒక కార్పొరేషన్ ఉంది. మరి వీరిని స్ఫూర్తిగా తీసుకొని మనకి సావు అనేది లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడినా, శ్మశాన వాటిక గురించి మాట్లాడినా ఎవరికి పెద్దగా ఇష్టం ఉండదు. కానీ చనిపోయిన తర్వాత ఆ దుఃఖపడే కుటుంబం వచ్చి అంత్యక్రియలు జరిపే సమయంలో కూడా చక్కటి వాతావరణంలో ఒక మంచి అనుభూతి ఉండే విధంగా దీనికి చెప్పినందుకు వారిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు మరి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే సేవా దృక్పథం ఉన్న ప్రతి ఒక్కళ్ళు నగరాల్లో ముందుకు వచ్చి మిగతా శ్మశాన వాటికి కూడా బాగు చేయాలని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బాబు గారి చేతుల మీదుగా వైకుంఠధామం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అన్ని మతాల వారికి ఉపయోగపడేటువంటి ఒక మంచి వైకుంఠధామాన్ని ఏర్పాటు చేసినటువంటి చుక్కపల్లి బ్రదర్ రమేష్ గారు, సురేష్ గారిని పేరు పేరున అభినందిస్తున్నాం. ఎందుకంటే సమాజంలో అంకిత భావం కలిగినటువంటి మంచి మనసు ఉన్నటువంటి సోదరులు ఇద్దరు. ఫినిక్స్ ఫౌండేషన్ తరఫున గుంటూరు జిల్లాలో ఒక ఆదర్శవంతమైనటువంటి వైకుంఠధామాన్ని ఏర్పాటు చేశారు. వారి స్ఫూర్తితోటి ఇంకా అన్ని పట్టణాల్లో
ఎవరైతే ఆర్థిక కష్టమంతా జరిగినటువంటి సుఖపల్లి బ్రదర్స్ లాంటి వారు ఉన్నారో వారందరికీ ఇన్స్పిరేషన్ ఈ వైకుంఠ ధామం. ఈరోజు వైకుంఠ ధామం పేరుతోటి గుంటూరు నగరంలో ఫీనిక్స్ ఫౌండేషన్, చుక్కపల్లి సురేష్ గారు, రమేష్ గారు వారి కుటుంబం బ్రహ్మాండమైనటువంటి శ్మశాన వాటికని ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి యంగ్ డైనమిక్ లీడర్, 1 సంవత్సర కాలంలో అనూహ్యమైనటువంటి పనితీరు అభివృద్ధి, ముఖ్యంగా 2 భిన్నమైనటువంటి శాఖలు, 1 సమాచార సాంకేతిక శాఖ, 2 గ్రామీణాభివృద్ధి. బ్రహ్మాండంగా పనిచేసినటువంటి యువ నాయకుడు చిరంజీవి లోకేష్ బాబు గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు గౌరవనీయులు వేణుగోపాలరెడ్డి గారు, మంత్రివర్యులు పుల్లారావు గారికి, ఆనందబాబు గారికి, వేదిక పోయినటువంటి శాసనసభ్యులు, అతిథులు, కలెక్టర్ గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారం. భారతదేశంలో అత్యంత అశ్రద్ధ చేయబడినటువంటి ప్రాంతం ఏదంటే శ్మశానం, అత్యంత అసహ్యంగా ఉండే ప్రాంతం ఏదంటే శ్మశానం, అత్యంత అపరిశుభ్రంగా ఉండే ప్రాంతం ఏదంటే శ్మశానం. అలాంటి శ్మశానాల్లో ప్రజల మనోభావాలు ఏమిటంటే అక్కడికి పోవడం మొక్కుబడి, అక్కడ దెయ్యాలు భూతాలు ఉంటాయి, అక్కడ అడుగు పెడితే స్నానం చేయకుండా ఇంటికి రాకూడదు, ఇలాంటి ఒక సెంటిమెంట్స్ ఉన్నటువంటి శ్మశానాలని ఈరోజు స్వర్గపురి పేరుతో కావచ్చు, వైకుంఠ ధామం పేరుతో కావచ్చు, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారం ప్రేరణతోటి ఈ శ్మశానాలు బాగు చేసినప్పుడు ఈరోజు ప్రజల యొక్క మనోభావాలు కానీ, మరి మానవీయత కానీ, మరి మరొక ఒక పవిత్రమైనటువంటి అనుబంధం శ్మశానాలతో ప్రజలకు ఏర్పడిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. తనను రాజకీయంగా ఎదుర్కొనలేకనే వైఎస్ఆర్సీపీ నాయకులు అక్రమ మైనింగ్ పై నిజ నిర్ధారణ పేరున దుష్ప్రచారం చేస్తున్నారని గురజాల శాసనసభ్యులు ఎర్రపతనేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. సర్వ శ్రీ సిమెంట్స్ భూములు 2007 సంవత్సరంలో నా నియోజకవర్గంలో మాచవరం మండలం చెన్నాయపల్లెలో అక్కడ వైఎస్ జగన్మోహన్రెడ్డి భూములు కొని ఫ్యాక్టరీ పెట్టాలని, ఆ రోజు పబ్లిక్ హీరింగ్లో కూడా 3 సంవత్సరాలు ఫ్యాక్టరీ పెడతానని పెట్టకపోతే అక్కడ రైతులందరూ కూడా పొలాలు సాగు చేసుకుంటే మాచల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆ పొలాల మీద దాడి చేసి, రైతుల మీద దాడి చేసి, మహిళా రైతులు, ఎస్సీ రైతులు, ఎస్టీ రైతుల మీద దాడి చేసి భూములన్నీ దున్నటం, పెట్రోల్ బాంబులు వేయటం, వేట పడవలు ఉపయోగించడం ఇవన్నీ కూడా జరగటం, తద్వారా ఆ రోజు ప్రభుత్వం కూడా మైనింగ్ లీజ్ రద్దు చేస్తే దానికి ఏదో నేను కారణం అని చెప్పి నేను స్థానిక ఎమ్మెల్యేగా రైతులకు అండగానే నిలబడటం జరిగింది. దానిలోనే నేనేదో చేశానని చెప్పి వాళ్ళు ఆ రోజు నుంచి కూడా సాక్షి పత్రిక, సాక్షి టీవీలో ఇష్టరాజ్యంగా నమ్మిన వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేయటం, అక్కడేదో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి వాళ్ళు హైకోర్టులో పిల్లేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. ఈరోజు ఎవరైతే హైకోర్టుకి పిల్లేశారో మాజీ ఎమ్మెల్సీ టీజీ కృష్ణారెడ్డి, అతనే ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హయాంలోనే అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి ఆయన ఒక లెటర్ కూడా పెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ హయాంలోనే నువ్వే చెప్పినప్పుడు అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పుడు టీడీపీలో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉందని చెప్పే హక్కు, నైతిక హక్కు మీకు లేదు. అంటే ఇది ఒక రాజకీయ దుష్ప్రచారం. ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తి మీద బురదల్లే కార్యక్రమం మీరు చేయాలని చూస్తూ ఉన్నారు. మీ ఎత్తుగోళ్ళని కూడా తిప్పికొడతాం. రాజకీయంగా మీరు చేతనైతే ఫేస్ చేయండి, మేము కూడా ఫేస్ చేస్తాం. అంతేగాని వ్యక్తిగతమైన దుష్ప్రచారం చేసి నీచంగా టీవీలను అడ్డం పెట్టుకొని, పేపర్లు అడ్డం పెట్టుకొని, సాక్షి టీవీని, సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని చూస్తే మేము న్యాయ పోరాటం చేస్తాం. రాజకీయ పరంగా మీరు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే అంత రాజకీయంగా ఎదుగుతారు. మీరు అక్కడ చేసేది ఏం లేదు. మీరు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మీ బురదంతా ఎదురొడికి వెళ్ళాలని చెప్పి అనుకుంటే దాన్ని ఊరుకునే సమస్య లేదు, వదిలిపెట్టే సమస్య లేదు. మిమ్మల్ని మీ అవినీతిని ఎండగడతాం. మీదొక అవినీతి నుంచి పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ. మీ నాయకుడు ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కాల, మీ కుటుంబ సభ్యులందరూ కేసుల్లో ఉంటారు. మీరు ఎదుటి వాళ్ళ మీద మాట్లాడే నైత హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నారు. కాబట్టి కబద్దారు వైసీపీ నాయకుల ద్వారా మీ ఇష్టరాజ్యంగా నోరు బారేసుకుంటే మిమ్మల్ని ఎండగడతాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, అదే న్యాయపరమైన పోరాటం చేస్తాం, మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగకపోతే ఉద్యమ రూపం తీవ్రతరం చేస్తామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక లాడ్జి సెంటర్లో అగ్రిగోల్డ్ బాధితులతో నినాదాలు ఇచ్చారు.
అగ్రిగోల్డ్ బాధితులకు యుద్ద ప్రాతిపదికన సత్వర న్యాయం కలిగేయాలని హైకోర్టు ధర్మాసనాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేసు ఖండన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. బాధితులు చచ్చి బతుకుతున్నారు. కోర్టు వాయిదాలు ప్రతి వాయిదాలో న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ నాయకత్వంలో 3-man కమిటీలు వేసింది. ఆ 3-man కమిటీ ద్వారా వారం వారం ఆక్షన్ పెడితే ఇవాళ 7,500 తక్కువ లేకుండా డబ్బు వస్తుంది. బాధితులకి చివరి రూపాయి చెల్లించే అవకాశం ఉంటుంది. మేము మరో అఘాయిత్యానికి ఊరుకోలేక ఈ కేసు ఖండన కార్యక్రమం చేయటం జరుగుతుంది. దీని సహృదయంతో ధర్మాసనము ముఖ్యమంత్రి ఆలోచించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున అగ్రిగోల్డ్ సంస్థ చేసిన మోసానికి 32 లక్షల మంది బాధితులయ్యి అందులో 200 మంది చనిపోవడం జరిగింది. ఈ ఘోరమైన పరిస్థితుల్లో 3.5 సంవత్సరం నుంచి అగ్రిగోల్డ్ అండ్ అసోసియేషన్ వెల్ఫేర్ తరఫున పోరాటం చేస్తూ ఈ పోరాటం ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని, అదే సమయంలో ధర్మాసనము మాకు న్యాయం చేస్తుందని ఎదురు చూస్తూ ఉంటే ఎస్ఎల్ గ్రూప్ వచ్చేసింది. ఎస్ఎల్ గ్రూప్ వచ్చేసి నేను అందరికీ న్యాయం చేస్తానని చెప్పారు. దానికి మేము సంతోషించాం. 7,000 కోట్ల పైన ఉన్నది కాబట్టి మేము ఇచ్చేస్తాం, 10,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పారు. కానీ ఈనాడైతే 40,000 50 కోట్లే ఉన్నాయని మళ్ళా ఎస్ఎల్ గ్రూప్ మధ్యలోకి వచ్చేసింది. దీనికి సంస్థ వారు అదే సమయంలో ఎస్ఎల్ గ్రూప్ వారు మోసం చేస్తూ ప్రజలను మభ్య పెడుతూ ఉన్నారు. అయితే ధర్మాసనం కూడా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ప్రజలను ఇంకా ఎప్పుడు తీర్పు చేస్తారా, ఎప్పుడు మాకు న్యాయం జరుగుతుందని ఇంతమంది ప్రజలు ఇంతమంది బాధితులు ఎదురు చూస్తూ రోడ్లెక్కి పోరాటాలు చేస్తూ ఉండగా ఇంకానూ ఆలస్యం చేస్తూ ఏ విధంగా మాకు న్యాయం చేస్తారో అని ఎదురు చూస్తూ అన్ని దానాల్లోకెల్లా అవయవదానం చాలా గొప్పదని జీజీహెచ్ సూపరింటెండెంట్ సోమవారం జీజీహెచ్ లోని సుశ్రుత హాల్లో జరిగిన ప్రపంచ అవయవదాన సమావేశంలో మాట్లాడారు. మనిషి చనిపోయి కూడా బ్రతకడం అనేది గొప్ప విషయమని, ప్రతి ఒక్కరూ అవయవదానానికి ముందుకు రావాలని తెలిపారు. ఈ సందర్భంగా అవయవదాన అంగీకార పత్రంపై సంతకం చేసి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి కారణం ఏంటంటే ప్రజలందరిలో అవగాహన పెంచడం కోసం. ఈ అవయవదానం అనేది చాలా సున్నితమైన అంశం. ఎందుకంటే ఇందులో ఎటువంటి ప్రలోభాలు కానీ మనీ వ్యవహారాలు కానీ ఉండకూడదు. ఇది కేవలం స్వచ్ఛందంగా వాలంటరీగా పూర్తిగా దానగుణంతో కూడుకున్న వ్యవహారం. సో దీనికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి అని అంటే వాళ్ళల్లో అవగాహన బాగా పెరగాలి. ఒకప్పుడు అన్ని దానాల కన్నా అన్నదానం గొప్ప అనేవారు, తర్వాత విద్యాదానం గొప్ప, తర్వాత రక్తదానం గొప్ప. ఇలాగా రోజులు మారే కొద్దీ ఒక దానం యొక్క విశిష్టత కూడా మారుతూ ఉంది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే అవయవదానమే గొప్ప అనేది కూడా పూర్తిగా యథార్థమని నమ్మే పరిస్థితులు వస్తున్నాయి. కారణం ఏంటంటే అనేకమైన అవయవాలు ఈ తలకు దెబ్బ తగిలి కానీ విపరీతంగా యాక్సిడెంట్స్ గురయ్యి ఇంకా బతకడానికి అవకాశం లేని పరిస్థితుల్లో చాలామంది ఫైనల్గా మరణించడం జరుగుతుంది. వారి అవయవాలు ఎంతోమందికి టెర్మినల్ డిసీజెస్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడే అవయవాలు మట్టిలో కలిసిపోయి వృధాగా అయిపోవడం జరుగుతుంది. దీనికి గాను అవయవాలు కనుక వారు డొనేట్ చేస్తే, వారి బంధువులు ఎవరైతే బ్రెయిన్ డెడ్ అయ్యారో వారి బంధువులు కనుక డొనేట్ చేసినట్లయితే వారి అవయవాలు ఇంకొక వ్యక్తికి, మరణానికి దగ్గరగా ఉన్న ఇంకొక వ్యక్తికి పునర్జీవితం ప్రసాదించడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అలాగే మన కళ్ళ ముందు ఎంతోమంది ఉదాహరణలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సహృదయ ట్రస్ట్ ద్వారా మొట్టమొదటిసారి ఆపరేషన్ చేసిన ఏడుకొండలో అనే వ్యక్తి చివరికి ఆ అవయవదానానికి సంబంధించి హార్ట్ క్యాంప్స్కి సంబంధించిన వ్యాన్కి డ్రైవర్గా ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని ఆ క్యాంప్స్కి అవగాహనకి వెళ్ళే వెహికల్కి డ్రైవర్గా తను మామూలు జీవితం గడుపుతున్నాడు. సో ఈ విధంగా ఎంతోమందికి ఉపయోగపడే ఈ అవయవాలు
డొనేట్ చేయడం కోసం ప్రజల్లో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నేను వాలంటరీగా డొనేట్ చేస్తాను అని కనుక ఫామ్స్ జీవన్దాన్ ట్రస్ట్ ద్వారా కనుక నింపినట్లయితే వారికి ఒక ఆర్గాన్ డోనర్ అనే కార్డు ఇవ్వబడుతుంది. ఆ కార్డు వారు దగ్గర పెట్టుకొని ఏ అది అందరికీ ఎవరికన్నా యాక్సిడెంటల్గా ఎవరికోపలికేటువంటిది జరిగినప్పుడు తప్పనిసరిగా ఈ ఆర్గాన్ డోనారు ఇతను అనేది కనుక తెలిసినట్లయితే తద్వారా వారి తల్లిదండ్రులు సంప్రదించి వాళ్ళు కూడా మనం ఆర్గాన్ సేకరించడానికి అవకాశం ఉంటుంది. అన్ని వాడిన పని తెలియదు. మాది గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం కనోలి చెరుచువారు గాంధీనగరం అండి. మాకు దాదాపుగా 254 ప్రాంతంలో యానాదుల కోసం 650 ఎకరం ల్యాండ్ ఫారెస్ట్ నుంచి అడుగుట్టి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఈ నాగార్జున సాగర్ ఎన్ఎస్పి కెనాల్ ఒంగోలు కెనాల్ ఇచ్చిన తర్వాత 300 ఎకరం ల్యాండ్ యానాదులకు సంబంధించింది. కాలువ కింద కానీ కట్టల కింద కానీ పోయింది. దానివల్ల మా కాలనీ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది.
సొంత భూమి అనేది గుంతలుగా ఉన్నది వల్ల మేము దాన్ని కొన్ని సాగు చేసుకుంటాం, మా ఊళ్ళు మేము చూసుకుంటా వస్తున్నాం. ఈ లోపల చుట్టుపక్కల బుజ్జి తండా కానీ అటు నెహ్రూ నగరం తండా కానీ ఇటు కనాల చెరువులు కొంతమంది మా సాగులో ఉన్నటువంటి భూములను కూడా వాడు పట్టాలు చేయించుకుంటా ఫోరం బాగా ఉంది కాబట్టి మీరు దుక్కుని సాడు చెప్పుకోకమంటారు. కొంత మా సాగులో ఉన్నటువంటి దాన్ని కూడా కొంత గుంతల కింద సోమల నాయకులు ఉన్న మాజీ సర్పంచ్ బుజ్జి తండా అతను కనీసం తన కొడుకు అతను భార్య తల్లుళ్ళు ఓడొచ్చి మొత్తం నిన్న బండ్లు పెట్టి ట్రాక్టర్ పక్కలు ఎండబెట్టి మట్టి తీసుకొని పోతుంటే ఇదేంది సార్ అని చెప్పి ఎంఆర్ఓ గారి దగ్గర పోయి మాట్లాడితే ఇప్పుడు కనీసం 3 సార్లు పోయినా ఎంఆర్ఓ గారు మమ్మల్ని పలకరించిన దాఖలాలు లేవు. కాబట్టి మాకేందంటే ఆ ల్యాండ్ ఎవరిది అసలు యానాదులదా కాదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఫోరంలోకైనా యానాదుల నుంచి వచ్చిందా లేదా, మా దగ్గర ఇంత సుగాలి 4 కుటుంబాలు ఉన్నాయి సార్ గత 50 సంవత్సరాలు మేము చదువుకునే రోజు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు భారీ సంఖ్యలో బాధితులు హాజరయ్యారు. బాధితుల సమస్యలు సావధానంగా విన్న ఎస్పీ పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మాది స్వర్ణభారతి నగర్ స్పీ బ్లాక్ 12 నివాసం సమయం 10 సంవత్సరాలు పైబడి చెందుతుంది. ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల నుంచి పిల్లి మేరి నాగులు వెంకటు అనే వాళ్ళు మా స్థలంలోకి వచ్చి దౌర్జన్యం చేయటం వాళ్ళ సగం స్థలంలో గొడవలు చేయటం చేశారు. అప్పట్లో ఎంఆర్ఓ రజనీమణి గారినప్పుడు వాళ్ళు వీళ్ళు ఎక్కడేస్తున్నారు కబ్జాలు చేస్తున్న మొత్తం గమనించి వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయారు. 1 సంవత్సరం వరకు ఎవరు రాలేదు. మళ్ళీ ఈ మధ్య కాలంలో కొంతమంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కుమారి అని ఆమెను కొత్తగా పిలుచుకొచ్చి 1-3 నెలల నుంచి పిలుచుకొచ్చి అసలు మా ఏరియా కాదు మా స్వర్ణభారతి నగర్ కూడా కదా ఎక్కడామో ఆమెను తీసుకొచ్చేసి మా పైన ఉన్నాయి పిల్లని చెప్పి వాళ్ళ ద్వారా గొడవలు పెట్టించాం. గొడవలకు రావటం పగులు ఆడవాళ్ళు ఏమన్నా మేము లేని సమయం చూసి దొమ్మికి వచ్చి మా ఆడవాళ్ళని కొట్టడం అట్లా చేశారు. రేత్రి పూట వాళ్ళు ఏం చేస్తారంటే నాగులు వెంకటే ఇంకా కొంతమంది వీళ్ళ అనుచరులు సహకారి వీళ్ళంతా కలిసి తాగి కుర్రోళ్ళు 10-15 మంది దాకా రోడ్ల మీద మా చుట్టూ మేము ఎడిపోతే అటు చూడటం ఉంటాం గమనించడం శీషాలు తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చొని తాగి గొడవ చేసి పగలు కొట్టడం ఇట్లా చేస్తున్నారు. ఈ కుమారి అనే ఆమె ఏం చేశారంటే కుమారి అనే ఆమె ఏం చేసిందంటే ఈ మధ్యకాలం మా స్థలంలోకి ఆమె వచ్చి మేము ఉంటున్న దాంట్లో మా ఇళ్ళ పట్టాలు కోసి రేకులు పగలు కొట్టేసి ముసలాళ్ళు అనేది కూడా చూడకుండా కొట్టేసి మా పైన ఆమె ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేసి మేము ఆమెను కులం పరంగా దూషించామనేసి లేని పోని గుర్తించి మమ్మల్ని ఈ విధంగా కేసులు పెట్టి ఇరికించాలని చూస్తున్నారు. నన్నపాడు సీఏ గారి దగ్గర సచివాలయం సీఎం గారి పిటిషన్ నుంచి వచ్చిందంట. మై నేమ్ ఇస్ డాక్టర్ గోపి నాయక్, గణపరం పిహెచ్సీ మెడికల్ ఆఫీసర్ అండి, నాదుల మండలం. ఐఎమ్ వర్కింగ్ ఇన్ పిహెచ్సీ మెడికల్ ఆఫీసర్. నేను 11/8/2018 11:15 మా యూడిసి గారైన రామ తిరుపతిరావు నా మీద బాగా తాగి వచ్చి మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది సార్. మీరు ఇవాళ సెలవులో ఉన్నారు కదా, ఎందుకు తాగి వచ్చారు? అది కాక ఇక్కడ తాగి వచ్చి రావటమే కాకుండా నుంగి మీద వచ్చారు సార్ అతను. అది కాక నాకు మ్యాన్ హ్యాండిల్ చేయడం చాలా బాధగా ఉంది. ఎటువంటి సబ్జెక్ట్ లేకుండా వచ్చి కొట్టేసి వెళ్ళిపోయారు సార్. కొట్టిన తర్వాత నేను రూరల్ ఎస్ఐ గారికి నేను ఇన్ఫామ్ చేశాను సార్. ఇన్ఫామ్ చేసిన తర్వాత నేను పోలీస్ కేసు పెట్టాను సార్. నాదల మండలంలో 11:15 సార్ పెట్టేసిన తర్వాత మరియు మళ్ళీ నేను మా పిహెచ్కి వెళ్ళిపోయాను సార్. మా పిహెచ్కి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నేను నా పిహెచ్లో వైద్యం చేస్తున్నాను సార్. మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చి కూడా కొట్టారు సార్. అప్పుడు 12 గంటల నుంచి 2 గంటల దాకా గొడవ జరిగింది సార్. అది చట్టం యాక్చువల్గా నా తప్పేనుంటే పై అధికారులు దృష్టి తీసుకెళ్ళాలి. ఒక కోర్టు నుంచి వచ్చి నా శాలరీ అటాచ్మెంట్ సర్టిఫికెట్లు పై జిల్లా ఆఫీస్ తెలియపరిచాను. కోర్టు ఏదైతే అనుసరించమని చెప్పి ఆ గైడ్లైన్ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను సార్. కాబట్టి అలా ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చామని చెప్పేసి నా మీద మ్యాన్ హ్యాండ్ దిగారు సార్. నాకు న్యాయం కావాలి. పోలీసు వాళ్ళు కనుక దీనికి మ్యాన్ హ్యాండ్లింగ్ సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ ప్రకారంగా ఏదైతే ఉందో నాకు ఒక ట్రైబల్ డాక్టర్గా నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడమే కాకుండా నా కులంతో పాటు నన్ను అసభ్యంగా మాట్లాడటం అసభ్యం తిట్టడం ఇతను గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఎలానే ఉన్నాను తాగి వస్తున్నాను సార్. అయినాను నేను ఓపు సహనంతో తాగొద్దు సార్, నేను తాగి రావద్దు డ్యూటీకి అని చెప్తున్నాను. నేను నా తాగుతా ఉంటా నా కొడక నువ్వేంటా నా చెప్పేది నా ఇష్టం రా అని చెప్పి అన్నాడు. దగ్గరలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు. ఇచ్చాను ఆల్రెడీ నేను ఇచ్చే 11:15 పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చాను సార్. వాళ్ళు నేను కంప్లైంట్ తీసుకున్నారు కానీ కేసు ఫైల్ చేయలేదు సార్. తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గీతిక అనే మెడికో మరో 2 రోజుల్లో 2వ సంవత్సరం పరీక్షలు ఉన్న సమయంలో ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తుంది. నేస్తున్నాను సేవ్ ఇట్లా తిప్ప తిప్ప.
దగ్గర పెట్టి దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. పల్నాడు హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మెగా మెడికల్ క్యాంపును కళాశాల చైర్మన్ సత్యం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంబటి నవకుమార్, డీసీసీ చైర్మన్ నర్రా పుల్లయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ మునిగా నిమ్మయ్య, నడికుడి మాజీ సర్పంచ్ బుర్రి విజయకుమార్ రెడ్డి, అనిశెట్టి శ్రీనివాస్, మునగ పున్నారావు, కోగంటి శివనారాయణ, కొప్పుల గిరీష్, కూరాకుల దిలీప్ కుమార్ మరియు చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అక్రమ మైనింగ్ పేరుతో, నిజ నిర్ధారణ కమిటీ పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకులు అక్రమ మైనింగ్ను సందర్శించేందుకు సిద్ధమైన తరుణంలో వైఎస్ఆర్సీపీ టీడీపీ నేతలు మాటల యుద్ధం వల్ల 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. విచారణ చేయాలని ఐడీఈఏ జాతీయ అధ్యక్షుడు సుందరబాబు అన్నారు. దళితులపై దాడులు జరిపితే ప్రభుత్వం మూల్యం చెల్లిస్తుందన్నారు. మండల పోలీస్ స్టేషన్ లో ఈ నెల 1వ తారీఖున వరలక్ష్మి అనే ఒక దళిత మహిళని పొత్తి కడుపు క్రింద అంటే మర్మాంగమయం దగ్గర చాలా కోపోద్రిక్తుడైన ఎస్ఐ లక్ష్మణరావు తన్నటం, ఆమె కింద పడటం, తలకు గాయమవటం, చనిపోయిందని భావించిన ఒక 7 దళితులు మాత్రమే పోలీసుల పైన ఆవేశంగా దాడి చేయటం అనేది జరిగింది. పోలీసులు స్టేషన్ పైన దాడికి ఎస్ఐ అక్కడ ఉన్న కానిస్టేబుళ్లే కారణం, పోలీసులు వైఖరే కారణం. అయితే ఇది సాకుగా చూపించి పోలీస్ స్టేషన్ మీదే దాడి చేస్తారా అంటూ సుమారుగా 650 కుటుంబాలు, 2 మాలపల్లిలు, 1 మాదిగపల్లి పైన పోలీసులు దాడి చేసి దారుణంగా మరి ఎస్సీలందరినీ కూడా కొట్టడం ప్రారంభించగానే కొన్ని 100 మంది ఎస్సీ పురుషులందరూ కూడా ఇళ్ళు వదిలిపెట్టి పారిపోయిన దుర్ఘటన. ఈ వాస్తవాలన్నింటినీ కూడా సమారు చేయడానికి అక్కడ ఉన్న పోలీసు వర్గం అంతా కూడా మరి ప్రయత్నం చేస్తుంది. అలాగనే కలెక్టరు, ఎస్పీ వెంటనే 24 గంటల్లో ఆ గ్రామాన్ని సందర్శించి ఉండాలిగా రూల్స్కి అనుబంధంగా 8 రోజుల తర్వాత కూడా వాళ్ళు గ్రామాన్ని సందర్శించలేదు. అలాగనే మరి మెడికల్ ఆఫీసర్ గాయాలు ఉన్నా కూడా దళితులపై గాయాల్ని నమోదు చేయకుండా తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన మూర్ఖంగానే మెజిస్ట్రేటు జ్యుడిషియల్ మరి రిమాండ్కి పంపడం జరిగింది. 22 మందిని, వాళ్ళల్లో మహిళలపైన 4 మహిళలపైన, అలాగనే 7 పురుషులపైన తీవ్రమైన గాయాలు ఉన్నాయి. మరి ఈ గాయాలన్నింటినీ కూడా మరి సమాధి చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. కలెక్టర్, ఎస్పీలు చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు చర్యలు తీసుకోకుండా తాత్సర్యం చేస్తున్నారు. గాయాలన్నీ తగ్గిపోయేదాకా తాత్సర్యం చేస్తున్నారు. నేషనల్ ఎస్సీ కమిషన్ వచ్చి విచారణ చేస్తే నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా విచారణ సమయంలోనే పోలీస్ సంఘం ముసుగులో అనేక మంది కానిస్టేబుళ్ళు వచ్చి విచారణ అడ్డుకున్నారు, విచారణ ఆపుజయించారు. అయినా కూడా మరి మేము న్యాయం కోసం ఈ సంఘటనలన్నింటినీ కూడా 1వ తారీఖు నుంచి ఈ నెల 11వ తారీఖు వరకు జరిగిన అన్ని సంఘటనల పైన హైకోర్టు సిట్టింగ్ జడ్జి, అది ఎస్సీఓ లేక ఎస్టీ కులస్థుడు చేత విచారణ జరిపించి దళితులకి న్యాయం చేయాలా, ముఖ్యమంత్రి స్పందించాలా, స్పందించి సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీలో, సోషల్ వెల్ఫేర్ కమిషనర్లో ఆ గ్రామానికి పంపి పూర్తి స్థాయిలో అత్యాచార సంఘటనల్లో ఏమైతే జరిగినాయో, పోలీసులు చేసిన దారుణాలు ఏవైతేనయో వీటన్నిటి మీద కూడా విచారణ జరిపి కేసులు నమోదు చేస్తారని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాకుంటే ఇప్పటికే 13 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో అన్ని జిల్లా కేంద్రాల వద్ద ఈ రోజున కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. 18వ తారీఖున చలో నెల్లూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి దళితులందరూ కూడా వేలాదిగా కదులు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చేశా. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. రాజకీయంగా ఎదుర్కొనలేక వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం, ఎమ్మెల్యే ఎర్పతనేని. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ. అవయవదానం చేయడం వల్ల మరణించి కూడా జీవించవచ్చు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజలనేస్తాం.